ఎదగాలంటే మారాలి, లొంగాలి, వంగాలి అంటే నేను నమ్మను. మన దగ్గర మ్యాటర్ ఉండాలి, ఎదుటోడికి మనం అవసరం ఉండాలి. దాట్ సింపుల్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవన్ శర్మ ఎడిట్. సో ఫ్రెండ్స్, అక్టోబర్ 23 అయితే మన ప్రభాస్ గారి బర్త్డే అయితే రాబోతుంది కదా. సో నేను దానికోసం ఏంటంటే ప్రభాస్ గారి బర్త్డే గురించి ఒక సీడీపీ ఎడిటింగ్ అయితే చేశాను. చూస్తున్నారు కదా, ఇలా బ్యాక్ సైడ్ ప్రభాస్ గారి ఫొటోస్ వచ్చి, ఫ్రంట్ అయితే మన ఫోటో ఇలా వచ్చి, యంగ్స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని వచ్చి చాలా అంటే చాలా బాగుంటుంది సీడీపీ ఎడిటింగ్. ఇది వచ్చేసి నేను పిక్సార్ ట్యాబ్లో చూపించాను. పిక్సార్ ట్యాబ్లు కనుక మీకు లేకపోతే కానీ డిస్క్రిప్షన్లో వేస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇలాగే నేను ఇంకా చాలా వీడియోస్ అయితే చేశాను ప్రభాస్ గారి గురించి. 2 వీడియో ఎడిటింగ్స్ అయితే చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది, ఇంకోటి అయితే ఇది. ఈ 2 ఎడిటింగ్స్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ 2 వీడియోని కూడా చూడండి. సో ఫ్రెండ్స్, నేను ఇందులో వాడే బ్యాక్గ్రౌండ్స్ పిఎన్జీస్ లింక్స్ ఉంటాయి కదా, అవన్నింటికి అయితే ఒక పాస్వర్డ్ అయితే పెట్టాను. ఆ పాస్వర్డ్ మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అయితే పాస్వర్డ్ దొరుకుతుంది. ఆ పాస్వర్డ్ మీకు దొరికితేనే బ్యాక్గ్రౌండ్స్ కానీ పిఎన్జీస్ కానీ డౌన్లోడ్ చేసుకోగలుగుతారు. ఈ సీడీపీ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ కావాలంటే మీకు ఖచ్చితంగా పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేమాత్రం అవసరం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసేమని ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోకి పక్క ఒక లైక్ అయితే వేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే పిక్సార్ ట్యాబ్ అయితే ఓపెన్ చేసుకోండి. పిక్సార్ ట్యాబ్ కనుక మీకు అయితే కానీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇలా వచ్చాక ఇక్కడ ఎడిటే ఫోటో మీరు ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్నాక నేను మీకు కింద ఒక డిస్క్రిప్షన్లో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే పాస్వర్డ్ అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అయితే వీడియోలో ఎక్కడ చూడ పాప్ అవుతుంది, దాని ద్వారా అయితే తెలుసుకోండి. ఇలా వచ్చాక ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ ఏ ఫోటో మీరు ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్నాక ప్రభాస్ గారు సీడీపీ అయితే ఒక డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు, ఆ సీడీపీని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకుని యాడ్ మీద క్లిక్ చేసుకుంటే మీకైతే ఇలా వస్తుంది. ఇలా వచ్చాక ఫుల్గా ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకుని కరెక్ట్గా ఇలాగ సన్ కనబడుతున్నాడు కదా, కరెక్ట్గా అక్కడైతే అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగ అడ్జస్ట్ చేసుకున్నాక ఇక్కడ అరెస్ట్ సింబల్ మీద ట్యాప్ చేసుకుని, మరి అరెస్ట్ మీద ట్యాప్ చేసుకుని ఒపాసిటీ వచ్చేసి 40, అలాగే హెండెస్ కూడా 40 పెట్టేసుకుని సైజ్ అయితే కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుని ఇలా ఎర్రర్ అయితే చేసేయండి. చేసుకున్నాక టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చాక ఇంకా టిక్ మార్క్ మళ్ళీ ఇవ్వకుండానే ఈసారి ఏం చేస్తారంటే మళ్ళీ యాడే ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ యాడే ఫోటో మీద ట్యాప్ చేసుకోగానే మీరు అక్కడ మీ ఏ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి. యాడ్ అయితే చేశాక ఇలా ఫుల్గా ఇంక్రీజ్ చేసుకోండి ఫోటోని. ఇంక్రీజ్ చేసుకున్నాక ఇక్కడ ఎరెస్ఎంఎల్ కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేసుకుని మళ్ళీ ఎరెస్ఎంఎల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాగైతే అరెస్ట్ చేసేసుకోవచ్చు. సో మీకు ఇలా అరెస్ట్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా, దానికోసం ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడ సెలెక్టర్ కనిపిస్తుంది, సెలెక్ట్ మీద ట్యాప్ చేసుకుని పేరసెం మీద అయితే ట్యాప్ చేసుకోండి. పేరసెం మీద ట్యాప్ చేసుకోగానే మనకి ఏమవుతుందంటే ఇలా లోడ్ అవుతుంది. లోడ్ అయ్యాక బ్యాక్గ్రౌండ్ అయితే అదే ఆటోమేటిక్గా రిమూవ్ అయితే చేసేస్తుంది. మీకు ఇలా కూడా కాకుండా మీకు పిఎన్జీ చేసుకోవడం వస్తే మీరు అయితే పిఎన్జీ మేక్ చేసుకోండి. పిఎన్జీ చేయడం మీకు రాకపోతే నాకు డిస్క్రిప్షన్లో కామెంట్ పెట్టండి, కామెంట్ పెడితే నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను పిఎన్జీ ఎలా మేక్ చేయాలో. ఇలా వచ్చాక టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చాక ఇలా కిందకైతే కరెక్ట్గా స్క్రోల్ చేసుకోండి. సో కరెక్ట్గా అయితే ఇక్కడికి అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. మీరు కరెక్ట్గా మీ ఫోటో అందంగా ఉండేలాగా నేనైతే ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. వెనకాల సీడీపీ కూడా అందంగా ఉండాలి కాబట్టి ఈసారి ఏం చేస్తారంటే టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసాకనే మళ్ళీ యాడే ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఇప్పుడు మన ప్రభాస్ గారికి ఒక లోగో అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో, అది కూడా అయితే యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను చెప్పింది అయితే మర్చిపోకండి, ఒక పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు అన్నీ అయితే ఓపెన్ అవుతాయి. ఇలా వచ్చాక ఇక్కడ బ్లెండింగ్ కనిపిస్తుంది, బ్లెండింగ్ మీద ట్యాప్ చేసుకుని స్క్రీన్ మీద ట్యాప్ చేసుకుని ఇలా పక్కకి అయితే పెట్టుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ మన పర్సన్ మీద కాకుండా కొద్దిగా పక్కకి ఇలా. ఇలా అయితే అడ్జస్ట్ చేసుకున్నాక ఏం చేస్తారంటే టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. టిక్ మార్క్ ఇచ్చేసాక ఈసారి మళ్ళీ ఇక్కడ టూల్స్ మీద ట్యాప్ చేసుకుని ఆబ్జెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకోగానే శాచ్యులేషన్ కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేసుకుని శాచ్యులేషన్ అయితే ఒక 50 60 పెట్టేసుకోండి. 60 పెట్టుకున్నాక ఇక్కడ ఎరెస్ సింబల్ మీద ట్యాప్ చేసుకుని
మళ్ళీ ఎర్రర్స్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ మీ ఫేస్ మీద అలాగే ప్రభాస్ గారి ఫేస్ మీద అయితే ఎరేజ్ అయితే చేసేసుకోండి. ఎరేజ్ చేసుకున్నాక టిక్ మార్క్ ఇచ్చేసి ఇలా మళ్ళీ పక్కకు స్క్రోల్ టిమ్ అని కనిపిస్తుంది, ఆ టిమ్ మీద ట్యాప్ చేసుకుని అది కూడా అయితే లైట్గా ఇంక్రీజ్ చేసుకోండి. ఒక 10 అయితే పెట్టుకోండి సరిపోతుంది. పెట్టుకున్నాక టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసాక చూసారు కదా ఎలా ఉండేది అయితే మనం ఇలా అయితే యాడ్ చేసుకున్నాం. సో మీకు కనుక ఈ వీడియో అయితే నాకు పక్కా నచ్చుతుంది కాబట్టి పక్క ఒక లైక్ చేయండి. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే పక్కకు స్క్రోల్ చేస్తే మీకు డ్రా అని కనిపిస్తుంది, డ్రా మీద ట్యాప్ చేసుకుని మళ్ళీ డ్రా మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకోగానే ఇలా వస్తుంది. ఇలా వచ్చే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా, డ్రా మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అయితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను మీకు పాస్వర్డ్ అనేది ఎలా ఎంటర్ చేయాలో చూపిస్తానో చూడండి. సో ఫ్రెండ్స్ ముందుగా అయితే వీడియో యొక్క డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకోగానే ఇలా డూ ఫాలో మీ సోషల్ మీడియా అని ఉంటుంది, దాని కింద స్క్రోల్ చేసుకోండి. మీరు నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. లేదా కింద స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ బ్యాక్గ్రౌండ్స్ అని కనిపిస్తుంది, ఆ లింక్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. ఆ లింక్ మీద ట్యాప్ చేసుకోగానే ఇలా అయితే లోడ్ అవుతుంది. ఇలా లోడ్ అయ్యాక ఇలా 2 ఆప్షన్స్ వస్తాయి, క్రోమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లోడ్ అయ్యాక ఇలా వస్తుంది, మెటీరియల్ బై పవన్ శర్మ ఎడిట్ యువర్ ఆన్సర్డ్ అని. యువర్ ఆన్సర్ అని కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేసుకుని మీకు వీడియోలో అయితే ఎక్కడ చోట పాపప్ అవుతుంది ఆన్సర్, ఆ ఆన్సర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలంటుంది నెంబర్స్ని. నేనైతే మీకు వీడియో కనబడకుండా బ్లాక్ స్క్రీన్ అయితే పెట్టి నేను పాస్వర్డ్ అనేది అయితే ఎంటర్ చేస్తాను. సో ఇలా పాస్వర్డ్ ఎంటర్ చేశాక మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది. అక్కడ నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోగానే మీకు ఏమవుతుందంటే ఇలా అన్లాక్ అని చెప్పి ఆ మెటీరియల్ లింక్ అని కనిపిస్తుంది, ఆ లింక్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. ఆ లింక్ మీద ట్యాప్ చేసుకోగానే మీరు ఒక గూగుల్ డివైస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ అయితే మనకి బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి చూస్తున్నారా, ఇదిగోండి ఇవన్నీ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇవిడైతే ఇంతే ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే ప్లీజ్ పక్కా ఒక లైక్ చేయండి.